శుభంది ఆదర్శి గురు బ్రహ్మ. మిథునరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథునానికి చతుర్థంలో కేతు యొక్క ప్రభావం, భాగ్యంలో శనీశ్వరుడు, రాజ్యంలో కుజుడు రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. లాభస్థానంలో శుక్రుడు బుధుడున్నాడు. వ్యయం ఖర్చు పెట్టే చోట గురుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ రకంగా చూసుకుని పోతుంటే ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఏమి చేయకండి ఇప్పుడు 15 రోజుల్లోని. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మార్పు అనేది అంత సులువైన పద్ధతి కాదు, దానివల్ల కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, ఏదైనప్పటికీ అవకాశాలు వస్తే మాత్రం ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా మారడం ప్రయత్నం అయితే చేయకండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే మెడికల్ ఇండస్ట్రీలోని, తర్వాత మీరు అనుకుంటే అగ్రికల్చర్ ఆర్గానిక్, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక 10% ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాగే మళ్ళీ 5% లాస్ కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రాఫిట్లో నుండి కొంత ఖర్చు కూడా విపరీతంగా జరిగే అవకాశాలు ఈ 15 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యానికి మీరు మధ్యవర్తిత్వం వహించండి, చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు ఈ 15 రోజులు కొంచెం న్యూట్రల్గానే ఉంది. విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం నార్మల్ కండిషన్ ఉంది. ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేయకండి, అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటే భాగ్య రాజ్యాది స్థానాలలో ఉన్న గ్రహాలు అంత కంఫర్ట్గా కనిపించట్లేదు మనకి ఇప్పుడు సెటిల్ అవ్వడానికి మాట. అలాగే మనకు తీసుకున్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంత అనుకూలంగా కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఫార్మా ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 5 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు భాగ్య రాజ్య స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏవి అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితి అయితే తీసుకురావు, అంచేది మనం భయపడక్కర్లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారు చండీ మంత్రాన్ని కానీ ఉపాసన ఉంటే మంత్ర సాధన చేసుకోవడము, లేనప్పుడు అష్టోత్తర సతనామని చదువుకోవడము, ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడం, ఇటువంటి కొన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే కొంత ఆరోగ్య విషయం ఎట్లా ఉన్నా ఉద్యోగరీత్యా ఉన్న ప్రెషర్స్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా ఉన్న కొన్ని ప్రెషర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం అంతా న్యూట్రల్గానే కనబడుతుంది తప్ప పెద్ద ఎదుగుదల అనేది పెద్దగా కనిపించట్లేదు. కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది, ఇంకేం లేదు. ఏదైనప్పటికీ ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ పునరాభివృద్ధి చేయగలిగితే మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల నుండి, అంటే తల్లిగారికి అనారోగ్యం విషయం ఇలాంటివైనా ఉంటే వాటి నుండి కొంతవరకు బయటకు పడి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాద. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, రాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147. 888-555-9148. 9849-6444.